हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल। मन रेसिपी बटर गार्लिक चिल्ली चीज ब्रेड अंडी। इदैते चाला टेस्टी उंटुंदी। 10 मिनट्स लोनी चाला सिंपल गा चाला क्रिस्पी गा अंड टेस्टी गा रेडी चेसुकोवच्चु। सो इंग्रीडियंट्स अन्नी सेम अंडी, प्रोसेस कूडा आल्मोस्ट सेम। नेनैते मूडु रकालुगा चेसि चूपिस्तानु। सो इला डबल ब्रेड उंडी, मध्यलो चीज स्लाइस उंटुंदी। ई प्रोसेस अंटे नाकु चाला इष्टं। सो मीरु कूडा ट्राई चेसि मीकु ए प्रोसेस बागा नच्चिंदो ना कामेंट रूपंलो तेलियजेयंडि। मुंदुगा दीनिकोसं ओक 6 वेल्लुल्लि రబ్బల్ తీసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలండి। పెద్దవైతే 6, చిన్నవైతే 8 తీసుకోండి। ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్ కాబట్టి అసలు స్కిప్ చేయొద్దు। సో అన్ని ఇలా గ్రేట్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మనము ఫ్లేమ్ ఆన్ చేసుకొని దోశ పాన్ తీసుకొని లో ఫ్లేమ్ లో మాత్రమే ప్రాసెస్ మొత్తం చేయాలండి। సో కొంచెం ఘీ యాడ్ చేసుకొని ఇట్లా పాన్ కి స్ప్రెడ్ చేసుకోండి। బ్రెడ్ స్లైసెస్ అన్ని 1 బై 1 లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము కాల్చుకోవాలి। సో అన్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి, ఓన్లీ వన్ సైడ్ మాత్రమే। సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని దీని మీద మనము స్పూన్ తో బటర్ ని స్ప్రెడ్ చేసుకోవాలి। బటర్ రూమ్ టెంపరేచర్ లో ఉన్నది అయితే బాగా స్ప్రెడ్ అవుతుందండి। సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనము చీజ్ ని గ్రేట్ చేసుకోవాలండి। చీజ్ కూడా ఇట్లా బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా గ్రేట్ చేసుకోండి। సో చీజ్ ని కూడా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మనము 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ స్ప్రెడ్ చేసుకోవాలి। స్పూన్ తో కుదరకపోతే ఫింగర్స్ తో స్ప్రెడ్ చేసుకోండి। నెక్స్ట్ దీని మీద పించ్ ఆఫ్ salt కూడా స్ప్రెడ్ చేసుకోవాలి। salt ఆల్్రెడీ మనకి బ్రెడ్ లో ఉంటుంది, బటర్ లో ఉంటుంది, కాబట్టి పించ్ అయితే సరిపోతుంది। నెక్స్ట్ మనము chili flakes కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్. నెక్స్ట్ మనము ఒక 1/2 స్పూన్ garlic గ్రేట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి। ఫైనల్ గా దీని మీద కొంచెం కొత్తిమీర కూడా స్ప్రెడ్ చేసుకోండి। ఇలా 2 పీసెస్ రెడీ చేసుకోండి। ఒకటి బోత్ సైడ్స్ ఫ్రై చేసుకుంటాము, ఒకటి వన్ సైడ్ మాత్రమే ఫ్రై చేస్తాము। ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక 1/2 స్పూన్ బటర్ ని యాడ్ చేసుకోండి। బటర్ తోనే ప్రాసెస్ చేయాలి। బటర్ ని ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక బ్రెడ్ ని యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలండి। ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము హీట్ చేసుకోవాలి। ఓన్లీ 1 మినిట్ లోనే మనకి రెడీ అయిపోతుంది। సో ఇప్పుడు మూత తీసేసి ఇంకో సైడ్ కి కూడా మనము ఈ బ్రెడ్ ని టర్న్ చేసుకోవాలి। సో ఇలా ఇంకో సైడ్ కి కూడా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీని పక్కకి తీసేసేయాలండి। నెక్స్ట్ మళ్ళీ కొంచెం బటర్ యాడ్ చేసుకొని మనము ఇంకో బ్రెడ్ ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలి। ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్ అయితే నేను ఒక సైడ్ మాత్రమే ఫ్రై చేస్తున్నాను। సో చూసారు కదా, ఒక సైడ్ మనకి రెడీ అయిపోయింది, పక్కకి తీసేసుకోవాలి। నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ కోసం కొంచెం బటర్ తీసుకొని అందులో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే ఒక 1/2 స్పూన్ గార్లిక్ అలాగే పించ్ ఆఫ్ salt కూడా యాడ్ చేసుకోవాలండి। సో ఇదంతా బటర్ లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి। రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ మాత్రమే యూస్ చేయండి। సో ఇందులోకి ఇప్పుడు ఫైనల్ గా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। సో ఈ ప్రాసెస్ అయితే నాకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది, చాలా బాగా నచ్చుతుంది। సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక బ్రెడ్ పీస్ తీసుకొని బటర్ ని స్ప్రెడ్ చేసుకోవాలండి। సో ఈ ప్రాసెస్ బాగా నచ్చుతుంది అన్నాను కదా, అని ఎప్పుడూ ఇలాగే ట్రై చేయకూడదు కదండి, నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను। తర్వాత ఇంకో బ్రెడ్ మీద కూడా మనము బటర్ ని స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా రెండు పీసులు మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బ్రెడ్ మీద మనము ఇట్లా చీజ్ స్లైసెస్ ఉంటాయి కదండి, ఒకటి ఇట్లా యాడ్ చేసుకోవాలి బటర్ యాడ్ చేసిన వైపు। సో ఇంకో బ్రెడ్ తీసుకొని బటర్ స్ప్రెడ్ చేసాం కదా, దాని మీద ఇట్లా బార్లీ ఇచ్చినట్టు పెట్టేసేయాలి। సో ఇప్పుడు ఈ పైన కూడా మనం కొంచెం బటర్ ని స్ప్రెడ్ చేసుకోవాలండి। సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పాన్ మీద బటర్ ని ఏటైతే స్ప్రెడ్ చేసామో అది పాన్ సైడ్ వెళ్ళేలాగా మనము యాడ్ చేసుకోవాలి। సో ఆల్రెడీ పైన బటర్ యాడ్ చేసాం కాబట్టి మనము సెపరేట్గా బటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదు। సో ఇంకో సైడ్ కూడా పైన కూడా బటర్ ని స్ప్రెడ్ చేసుకొని
మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఇంకో సైడ్కి దీన్ని టర్న్ చేసుకోవాలి. సో ఇలా ఇంకో సైడ్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. సో ఇలా ప్రెస్ చేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత మనకి విత్ ఇన్ సెకండ్స్లోనే రెడీ అయిపోతుంది. మూత తీసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే రెడీ అండి. సో చూసారు కదా వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.